హైడ్రా వస్తే మున్సిపల్ కార్పొరేషన్ పోతుందా పర్మిషన్లకు ఇక మున్సిపాలిటీ తో పని లేదా రెవెన్యూ హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై కూడా హైడ్రాకే అధికారాల నిర్మాణాల నుంచి కూల్చివేతల వరకు అన్ని హైడ్రానే చూసుకుంటుందా హైడ్రా వచ్చిన తర్వాత ఈ సంస్థలన్నీ ఏ పని చేయాలి వీలందర్నీ హైడ్రాలోనే మర్జ్ చేసే ప్రభుత్వం తమ బరువు దింపుకోబోతుందా ఇలాంటి చర్యలు జోరుగా సాగుతున్నాయి హైడ్రాకు అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ఒక ఏజెన్సీగా ఉన్న హైడ్రా ఇప్పుడు ప్రభుత్వంతో సమాంతర వ్యవస్థగా పని చేయబోతోంది ఆర్డినెన్స్ లో హైడ్రాకు కల్పించినట్టుగా చెప్తున్న అధికారాలు మున్సిపల్స్ హెచ్ఎండిఏ రెవెన్యూ వాటర్ వర్క్స్ ఇరిగేషన్ శాఖలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి ముఖ్యంగా స్థానిక సంస్థలైన కార్పొరేషన్ మున్సిపాలిటీలన్నీ నామమాత్రంగానే మారుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది మున్సిపల్ జీహెచ్ఎంసీ చట్టాల్లోని ప్రధాన అంశాలను హైడ్రాకు బదిలీ చేస్తూ వాటిలో ఉన్న పలు విభాగాలను నిర్వీర్యం చేసేలా ఈ ఆర్డినెన్స్ ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది ప్రస్తుతం హైడ్రాకు ఇచ్చిన అధికారాలతో ముఖ్య శాఖలన్నీ నిర్వీర్యమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది ప్రస్తుత చట్టాల ప్రకారం హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతంలోని ఆక్రమణలు తొలగించాలంటే జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ మున్సిపల్ రెవెన్యూ నీటిపారుదల శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఆయా శాఖలకు సంబంధించిన పలు చట్టాల పరిధిలో పనిచేయాల్సి వస్తున్నది తాజా ఆర్డినెన్స్తో సదరు శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవచ్చు లేదా అవసరాన్ని బట్టి వారి అధికారాల్ని కూడా హైడ్రాకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది మున్సిపల్ చట్టంలో ఉన్న అధికారాల బదలాయింపుతో చుట్టుపక్కల మున్సిపాలిటీల అధికారాలన్నీ దాదాపుగా నామమాత్రంగా మారనున్నాయి ఓఆర్ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు చెరువులు నాలాల్ని పరిరక్షిస్తూ సర్వాధికారాలు వచ్చేలా ఈ చట్టం రూపొందించారు హైడ్రాకు జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓలకు ఉన్న అధికారాల్ని బదలాయించారు అన్ని ముఖ్య శాఖల నుంచి ముఖ్య చట్టాలను తీసుకుని వాటిని హైడ్రాకు బదలాయిస్తూ ఆయా శాఖలు నామమాత్రంగా వ్యవహరించేలా చేస్తున్నారు చెరువులు వాటి హద్దులను నిర్దేశించడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రస్తుతం నీటిపారుదల విభాగం చూస్తున్నది ఇప్పుడు లేక్ ప్రొటెక్షన్ బాధ్యతను కూడా హైడ్రాకే అప్పగించారు ఈ ఆర్డినెన్స్ ప్రకారం మున్సిపల్ రెవెన్యూ అగ్నిమాపక శాఖ తదితర శాఖల్లోని ముఖ్య అధికారాలను హైడ్రాకు కట్టబెడుతున్నారు జీహెచ్ఎంసీలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఇప్పుడు పలు కీలక శాఖల్ని నియంత్రించే వ్యవస్థగా మారనున్నది ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా 73-74 సవరణలకు తూట్లు పొడుస్తూ హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తున్నారు దీంతో స్థానిక సంస్థలకు చెక్ పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి హైడ్రాను కీలకమైన విభాగంగా చేస్తూ మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారాలన్నింటినీ హైడ్రాకు కట్టబెట్టడం పట్ల ఆయా శాఖల అధికారులు సిబ్బందిలో అసంతృప్తి మొదలైంది హైడ్రాకు కల్పించిన అధికారాలపై అటు ప్రభుత్వ శాఖల్లోనూ ఇటు ప్రజల్లోనూ చర్చ జరుగుతున్నది చట్టాల్లో ఉన్న లొసుగులు వాటిపై పూర్తి స్టడీ చేయకుండానే డైరెక్ట్గా అటాక్ చేయడం పట్ల ఉద్యోగుల్లో ఇప్పటికీ అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది ఇప్పుడు నేరుగా అన్ని అధికారాలను హైడ్రాకే కట్టబెట్టడంతో తమ పరిధి పరిస్థితి ఏమిటి తమ బాధ్యతలేమిటి అనే ప్రశ్నలు ఉద్యోగుల్లో ఉత్పన్నమవుతున్నాయి ఇన్నాళ్ళు మున్సిపాలిటీ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్తో పనులు జరిగిన చోట ఇప్పుడు హైడ్రా ఎన్ఓసీ కావాలనే నిబంధన వస్తుందని పట్టణ విభాగ నిపుణులు చెప్తున్నారు హైడ్రాకు ఇచ్చిన అధికారాలు గ్రేటర్ హైదరాబాద్లో టౌన్ ప్లానింగ్ పనితీరుపై ప్రభావం చూపనున్నాయి టౌన్ ప్లానింగ్ పరంగా పర్మిషన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా ఇప్పుడు అందులో హైడ్రా తలదూర్చే అవకాశం ఉన్నది ఆర్డినెన్స్ లో పొందుపరిచిన పలు విషయాలపై చర్చిస్తూనే ఈ ఆర్డినెన్స్ లో తమ శాఖలన్నీ నిర్వీర్యమైపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు పురపాలక చట్టం 2013 ప్రకారం సంబంధిత కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్కు ఉన్న అధికారాలను హైడ్రాకు కల్పించడం పూర్తిగా తమ పరిధిలో ఉన్న సిటీపై పెత్తనం చెలాయించడమేనని హైడ్రాకు ఇచ్చిన అధికారాలతో శాఖల మధ్య సమన్వయం కొరవడే అవకాశం ఉన్నదని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు ముఖ్యంగా హైడ్రా తమ పరిధిలోకి ఎంటర్ అయితే చాలా వరకు సమస్యలు వస్తాయని సాంకేతికంగా గ్రేటర్ చట్టంలో హైడ్రాను చేర్చినా పెత్తనమంతా హైడ్రాదే ఉంటుందని జీహెచ్ఎంసీలోని ప్రధాన విభాగాలకు ఇది పెద్ద తలనొప్పిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు హైడ్రా గుర్తించిన ఆక్రమణలకు నోటీసులు ఇవ్వడం వరకే తమ బాధ్యత అని ఆ తర్వాత జరిగే ప్రతి పని హైడ్రా నేతృత్వంలోనే జరుగుతుందని భావిస్తున్నారు